నిజాం దక్కన్ చక్కెర ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలను చెల్లించాలని మెదక్ కార్మికుల ఆకలి పోరు పాదయాత్ర. షుగర్ ఫ్యాక్టరీ నుండి రామన్నపేట వైఆర్ హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్న కార్మికులు హైదరాబాద్లో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిని మంత్రి కేటీఆర్ను కలిసి వినతీ పత్రాలు సమర్పిస్తున్నట్లు కార్మికులు తెలిపారు. ఈ నెల 8వ తారీఖున శంకర్ నగర్ సోదరులు పాదయాత్రగా బయలుదేరి ఈరోజు రామాయణపేటకు వస్తున్నారు. వారికి మద్దతుగా మేము మమ్మోజిపల్లి మెదక్కి వాళ్ళం కూడా ఈరోజు ఇక్కడి నుంచి మేము రామాయణపేట వెళ్ళి అందరం అక్కడ కలుసుకొని అందరం కలిసి హైదరాబాద్ పోయి న్యాయమైన డిమాండ్ ఏదైతే మాకు రావాల్సిన బకాయి పడ్డ పెండింగ్ వేతనాలు ఉన్నాయి అవి మరి నా ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి, ఫ్యాక్టరీ తెరిపిస్తారా లేదా అని చెప్పేసి పాలకులను అడుగుదామా అనే ఉద్దేశం మీద నేను కేటీఆర్ గారిని మరి మల్లారెడ్డి గారిని వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్నాను. వాళ్ళని కలిసి మా వినతి పత్రం ఇస్తాము. అలాగే గతంలో ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి సమైక్యాంత్ర ఉన్నప్పుడు మంచిగా సామరస్యంగా నడిచిన మా ఫ్యాక్టరీని ఎన్నికల హామీలో భాగంగా 100 రోజులలోనే ఓపెన్ చేస్తా అని చెప్పిన కేసీఆర్ తన మాట తప్పి మాట తప్పుతూ కూడా మేము తర్వాత పోయి కలిసినా మా సమస్యలు కానీ ఉండిపోయినాయి కానీ ఆయన పరిష్కారం చేయలేదు. టీఆర్ఎస్ పాలనలో సమైక్యాంత్రంలో కంటే అద్భుత పరిస్థితులలో మా కార్మిక సోదరులు పడుతూ ఉన్నారు. ఈరోజు మా కాలనీలో కూడా కరెంటు లేదు, నీళ్లు లేవు. మా కార్మికులందరూ కూడా అన్నమో రామచంద్ర అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాకు రావాల్సిన ఏ ఇలాంటి బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదు. కొంతమంది పెరాల్సిస్ వచ్చి మరి కొంతమంది హార్ట్అటాక్తో కూడా చనిపోయారు. పిల్లల పెళ్లిళ్ళు చేసుకోలేని పరిస్థితిలో, పిల్లల చదువు చెప్పించలేని పరిస్థితిలో కూలీ నాలి చేసుకొని సెక్యూరిటీ గార్డ్గా చెప్పులు కుట్టుకుంటూ చేపలు అమ్ముకుంటూ పక్క బుట్టలు అమ్ముకుంటూ బతుకుతూ ఉన్నారు మా కార్మిక సోదరులందరూ కూడా. అందుకోసం అని చెప్పేసి ఈ మా పోరుతోనైనా కానీ ప్రభుత్వం స్పందించి మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి మేము ఈ టీవీ వాళ్ళ ముఖంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఫ్యాక్టరీని తెప్పించి కూడా అన్ని కుటుంబాలు ఈరోజు రైతుల పరిస్థితి ఏమవుందంటే ఇందాక నేను చూశాను చెరుకు ఏదైతే ఉందో పండించిన చెరుకు కామారెడ్డి అంటే 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కామారెడ్డికి తరలిస్తూ ఉన్నారు. మన పక్కనే ఫ్యాక్టరీ పెట్టుకొని బ్రహ్మాండంగా నడిచే ఫ్యాక్టరీని అన్న అన్యాయంగా చెరుకు లేదు నీళ్లు లేవు అనే సాకుతోనే ఈ ప్రభుత్వం వారు మరి లే ఆఫ్ ప్రకటించారు. అది అక్రమమైన లే ఆఫ్. ఇక్కడ మరి మన పద్మ దేవేంద్ర రెడ్డి కూడా 2వ సారి ఎమ్మెల్యే గెలిచి కూడా మాకు ఎలాంటి న్యాయం చేయకపోయింది. ఆమె భర్తనే మాకు యూనియన్ లీడర్గా ఉన్నాడు, టీఆర్ఎస్ నాయకుడిగా. ఆయన కూడా మాకేమీ న్యాయం చేయలేదు కాబట్టి వాళ్ళు తక్షణమే రాజీనామా చేసి దిగిపోవాల్సిందిగా మేము ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఉన్నాం.